మనోవేదన గురి చేస్తూ ఈ రోజు వాళ్ళ యొక్క అత్తగారి యొక్క కర్మ ఉండింది దాని కోసం వారు నిన్న ఇక్కడి నుంచి బయలుదేరి కరీంనగర్ కెల్తే ఒక పార్లమెంట్ సభ్యుడు దేశంలో అధికారంలో ఉన్నటువంటి ఒక జాతీయ పార్టీకి అధ్యక్షుడు అన్నటువంటి కనీసమైనటువంటి మర్యాద లేకుండా నేను టాబ్లెట్ తీసుకుంటానంటే కూడా అవకాశం ఇవ్వకుండా పోలీసులు వచ్చి ఆల్మోస్ట్ ఎత్తికెళ్ళినట్టుగా ఆయన తీసుకొని ఒక పోలీస్ స్టేషన్ తర్వాత ఒక పోలీస్ స్టేషన్ ఒక వెహికల్ తర్వాత ఒక వెహికల్ ఈ రోజు మధ్యాహ్నం వరకు ఆయనను అనేక పోలీస్ స్టేషన్లు తిప్పుతూ తిప్పుతూ ఈ మధ్యలో టెర్రరిస్టులకు కూడా రకంగా పోలీసులు బండి మార్పులు చేసి తీసుకెళ్ళలేదు అంతకంటే అద్వానంగా తెలంగాణ పోలీసులు కల్వకుంట్ల కుటుంబం యొక్క మెప్పు కోసం కేసీఆర్ కళ్ళల్లో ఆనందం చూడడం కోసం మరి అనేక రకాలుగా వేధిస్తా ఉన్నారు కేసీఆర్ యొక్క పరిపాలన వైఫల్యాలను భారతీయ జనతా పార్టీ ప్రశ్నిస్తుంది కాబట్టి గత అనేక రోజులుగా ఈ రకమైనటువంటి కుట్రలు కుతంత్రాలకు టిఆర్ఎస్ పార్టీ తన చేతులు అధికారం ఉంది కాబట్టి అధికారాన్ని దుర్వినియోగం చేస్తూ ఈరోజు తప్పుడు కేసులు బరాయిస్తా ఉన్నారు ఒక మంత్రిని చంపడం కోసం సుఫారీ ఇచ్చారు అని చెప్పి ఒక కేసు పెట్టారు అంతే కాదు ఇటివల ఫామ్ హౌస్ లో అప్పుడు డిఆర్ఎస్ ఇప్పుడు బిఆర్ఎస్ అనుకోండి బిఆర్ఎస్ జాతి రత్నాలైనటువంటి ఎమ్మెల్యేలు పార్టీ ప్రయాయింపు చేయడం కోసము 400 కోట్లు ఇచ్చారు 100 కోట్లు అక్కడ ఉన్నాయి అని విస్తృతమైనటువంటి ప్రచారం చేసి ముఖ్యమంత్రి స్వయంగా ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి వీడియోలు చూపించి ఆ వీడియోలన్నిటిని కూడా దేశంలో ఉన్నటువంటి అన్ని రాష్ట్రాల చీఫ్ జస్టిస్ కు పంపించి సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ పంపించి మీడియా హౌసెస్ కు పంపించి రాజకీయ పార్టీ నాయకులకు పంపించి మరి ఈ రోజు కేసు ఏమైందో మీకు తెలుసు ఎన్నికలు సమీపిస్తున్నటువంటి తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ యొక్క నియంత్రిత రాచరిక అరాచక దుర్మార్గ పాలనకు పరాకాష్ట కనిపిస్తా ఉంది ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్రంలో ఏదైనా పొరపాటు జరిగితే పరిపాలన వైఫల్యాలు కనిపిస్తే వాటిని ఎత్తి చూపించాల్సినటువంటి బాధ్యత ప్రతిపక్ష పార్టీల మీద ఉంటుంది చూపించడమే నేరమైతే